దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు సునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశం, దేవుని కనికరాన్ని ఎలా పొందుకుంటాం. దేవుడు ఒక వ్యక్తిని కనికరిస్తే ఆ వ్యక్తి భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతుకుతాడు, మనశ్శాంతి కలిగి బ్రతుకుతాడు, ఆరోగ్యం కలిగి బ్రతుకుతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. కాబట్టి దేవుని కనికరాన్ని మనం ఎలాగ పొందుకోవాలి, ఈరోజు మనం నేర్చుకునేటువంటి ధ్యానాంశం. నిజంగా దేవుని యొక్క కనికరం కనుక మన జీవితాల మీదకు వస్తే మళ్ళాగా భూమి మీద సంతోషించే వ్యక్తి మరొకరు ఈ భూమి మీద ఉండరు. మరి దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలాగునో మరి నడుచుకోవాలి, ఎలాగునో మనం ఉండాలి, ఎలాగునో మనం ప్రార్థన చేయాలి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 41వ వచనంలో భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిము. నీ కనికరములు అంటున్నాడు, కనికరం మాత్రమే కాదు కనికరములు అంటున్నాడు. ఆయన కనికరములు మితిలేనివి అని 119వ కీర్తన 156వ వచనంలో రాయబడింది. కాబట్టి ఆ దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన జీవితాలు ఎలా ఉండాలి అని అంటే మనం పూర్ణ మనసుతో దేవునికి అనుకూలంగా నడుచుకునేటువంటి వారిగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇజ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందునను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు, నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు, కనికరమును చూపుచు ఉండువాడు అయి ఉన్నావు. చూడు, ఎవరైతే పూర్ణ మనసుతో దేవుడికి అనుకూలంగా నడుచుకుంటారో దేవుడు వారి పట్ల తన కనికరాన్ని చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ఉదయాన్నే లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు మన హృదయము, మన మనసు, మన ప్రవర్తన, మన నడవడి, మన దృష్టి, మన ఆలోచన, మన సమస్తము కూడా దేవుడికి అనుకూలంగా ఉన్నట్లయితే ఆకాశము నుండి నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను పరిశీలిస్తున్న దేవుడు ఆయన ఏదో కనికరపడాలని కోరుకుంటాడు. మరి దేవుని కనికరము నీ పైకి రావాలని కోరుకుంటున్నావా? మనుషుల యొక్క కనికరము నీ పైకి రావాలని కోరుకుంటున్నావా? దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోవాలని ఆశించినట్లయితే నువ్వేకూనే నిద్రలేచి నీకు హృదయము నీ మనస్సు దేవుడికి అనుకూలంగా ఉండేటట్లుగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నాయనా, ఈ రోజంతా కూడా ఏ యొక్క అపవిత్రత, ఏ పాపము, ఏ యొక్క దుష్టుడు నన్ను ముట్టుకుడినట్లుగా నీ కనికరమును నా మీదకి రాని నాయనా అని నువ్వు మొరపెట్టగలుగుతావు. కనుక మనము దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి మనం దేవునికి అనుకూలంగా మనం నడుచుకోవాలి. ఎవరైతే దేవుడికి అనుకూలంగా నడుచుకుంటారో వారిపైన దేవుడు తన కనికరాన్ని చూపిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆసా అనేటువంటి రాజు ఆయన మొట్టమొదటి దినాల్లో దేవుడికి అనుకూలంగా నడుచుకున్నాడు, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడుచుకున్నంత కాలం తను యుద్ధం చేస్తున్నప్పుడు, రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో తనను కనికరించి బలపరిచాడు. ఎప్పుడైతే మరి దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోకుండా వ్యతిరేకంగా నడుచుకున్నాడో, మతి తప్పి ప్రవర్తించాడో, కాళ్ళలో జబ్బును పొంది మరి తన యొక్క చివరి దినాలను ఎంతో విచారంగా ముగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నీ పైకి దేవుని కనికరం రావాలని కోరుకుంటున్నావా? దేవుని కనికరము కనుక నీ పైకి వచ్చినట్లయితే నువ్వెంతో దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. ఈ భూమి మీద నువ్వు సంతోషకరమైన వ్యక్తిగా నీవు ఉంటావు. దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను బలపరచడం మొదలు పెడతాడు. ఆయన నీకు జ్ఞానాన్ని ఇవ్వటం, తన ఆలోచన ఇవ్వటం, తన నడిపింపును దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎవరికి అనుకూలంగా నడుచుకోవాలి అంటే దేవునికి మనము అనుకూలంగా నడుచుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మరి నువ్వు ఎవరికి అనుకూలంగా నడుచుకోవాలనుకుంటున్నావు? మనుషుల దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి ఏమండి అధికారుల దృష్టికి, లేకపోతే ఈ లోకంలో ఉన్న గొప్పవారి దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలనుకుంటున్నావా? నువ్వు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలని నువ్వు ప్రయత్నించు.
అనుదినము కూడా నువ్వు దేవుని యొక్క కనికరాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. అనుదినము కూడా దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి మనశ్శాంతి కలిగి నీ జీవితంలో నువ్వు ఉండగలుగుతావు. పాపాన్ని నువ్వు సంపూర్ణంగా విడిచిపెట్టగలుగుతావు. కనుక దేవా, నీ కనికరము నా పైకి వచ్చేటట్లుగా నీకు అనుకూలంగా నడుచుకునే జ్ఞానం నాకు ఇవ్వనాయన, నీకు అనుకూలంగా నడుచుకునేటువంటి కృపను నాకు ఇవ్వనాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఆయన ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా నడుచుకునేటట్లు ప్రార్థనాపూర్వకంగా మొట్టమొదటిగా నువ్వు సిద్ధపడు. ఆయనకు అనుకూలమైన ప్రవర్తన ఏది అనగా ఆయన మాదిరి మనలో కనబడాలని మనం తప్పించటమే ఆయనకు అనుకూలమైనటువంటి ప్రవర్తన. ఆయనకు అనుకూలమైనటువంటి ప్రవర్తన ఏది అనగా ఆయనకు మంచితనం మనలో కనబడటమే ఆయనకు అనుకూలమైనటువంటి ప్రవర్తన. కాబట్టి మనం దేవునికి అనుకూలమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి, మనము దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి, దేవుని దృష్టికి మనం ఇష్టమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. కాబట్టి నా ప్రవర్తన దేవుడికి అనుకూలంగా ఉండాలని మనం కోరుకో. మన క్యారెక్టర్, మన గుణగణాలు ఎప్పుడైతే దేవుడికి అనుకూలంగా ఉంటాయో దేవుడు మన పట్ల కనికరాన్ని చూపిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవునికి కనికరాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఆయనకు భయపడాలి. ఎవరైతే దేవునికి భయపడతారో వారిపైకి దేవునికి కనికరము వస్తుంది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. తరతరాలకు కూడా ఆయనకు కనికరం ఉంటుందట, జనరేషన్ టు జనరేషన్. దేవుడు కనికరిస్తే అది నీకు మాత్రమే మేలు చేయాలని దేవుడు కనికరించడు, నిన్ను మాత్రమే బాగు చేయాలని దేవుడు కనికరించడు, లేకపోయినట్లయితే నీకు మాత్రమే ఉపయోగపడాలని దేవుడు కనికరించాడు. నిన్ను బట్టి నీ తర్వాత నీ జనరేషన్ టు జనరేషన్ దేవుడు కనికరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బిడ్డలను దేవుడు కనికరించాలని కోరుకుంటున్నాడు, వారి తర్వాత తన వారు దేవుడు కనికరించాలని కోరుకుంటున్నాడు. ఈ భూమి ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, ఏమండి లోకం ఉన్నంత వరకు జనరేషన్ టు జనరేషన్ దేవునికి కనికరము వచ్చేటట్లుగా మన హృదయంలో దైవ భయాన్ని మనం కలిగి ఉండాలి. మనం చూసేటప్పుడు దేవునికి భయపడాలి. మనము సెల్ ఫోన్ పట్టుకుని సెల్ ఫోన్ చూసేటప్పుడు దేవునికి భయపడాలి. ఏమండి మరి లేనట్లయితే టీవీ చూస్తున్నప్పుడు మనం దేవునికి భయపడాలి. మరి లోకంలో ఉన్నటువంటి వస్తువులు చూసేటప్పుడు మనం దేవునికి భయపడాలి. ఎప్పుడైతే మనము ఆయనకి భయపడతామో ఆయన మన పట్ల ఆయన కనికరాన్ని చూపిస్తాం. చాలామందికి భయం అనేది మందిరంలో ఉన్నప్పుడు ఉంటుంది, కానీ వారి ఇంటికి వచ్చిన తర్వాత ఆ భయం అనేది వారికి కనపడదు. కొంతమంది వారు ప్రార్థన చేసినప్పుడు భయపడుతున్నట్టుగా ఉంటారు, కానీ వారు మామూలుగా మనుషులతో మాట్లాడేటప్పుడు భయం లేకుండా మాట్లాడతారు. కాబట్టి మన జీవితాల్లో మనం మాట్లాడేటప్పుడు మనం దేవునికి భయపడుతూ మనం మాట్లాడాలి. ఏమండి మరి సిరులో ఒక దొంగ అంటాడు, నువ్వు దేవునికి భయపడవా అంటాడు. అంటే దేవునికి భయపడేటట్లుగా మనం మాట్లాడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఆలోచించినప్పుడల్లా దేవునికి భయపడుతున్నాను అన్నాడు ఏబు భక్తుడు. ఆయన ఆలోచించినప్పుడల్లా దేవునికి భయపడ్డాడు కనుక ఏబుపైకి దేవుని కనికరం వచ్చింది. తను కష్టంలో ఉన్నప్పుడు, తను పరీక్షించబడుతున్నప్పుడు కూడా ఏబు దేవునికి భయపడ్డాడు. ఎక్కడ మాట్లాడే విషయంలో, తన స్నేహితులతో మాట్లాడే విషయంలో కానీ, తను భార్యతో మాట్లాడే విషయంలో కానీ, లేకపోయినట్లయితే తన దగ్గరకు వచ్చిన వారితో మాట్లాడే విషయంలో కానీ, తను అప్పటికే ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నప్పటికి కూడా, అప్పటికే తను ఏమండి మరి సరిగ్గా తన శరీరం తనకు సహకరించలేనటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికి కూడా ఆయన ఒక హృదయంలో ఏం కలిగి ఉన్నాడంటే దైవ భయాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మన జనరేషన్కి మనం ఏమి నేర్పించాలంటే దేవునికి భయపడటం మనం నేర్పించగలగాలి. మన జనరేషన్కి మనం ఏమి నేర్పించాలంటే మనము చూసేటప్పుడు, మనం నడిచేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు మనం దేవునికి భయపడుతున్నాము అనే విషయం వారు గ్రహించగలిగేటట్లుగా చేయగలగాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా మనం చేయగలుగుతామో మనల బట్టి మన యొక్క తరం అనేది ఏమవుతుందంటే దేవునికి కనికరాన్ని పొందుకోగలుగుతాం. నువ్వు దేవునికి భయపడుతూ ఉన్నట్లయితే, దేవునికి భయపడుతూ నువ్వు పనిచేస్తున్నట్లయితే నీ యజమాని దగ్గర
నువ్వు దేవునికి భయపడి నువ్వు చేస్తున్న పొలంలో పనిచేసినట్లయితే, నువ్వు దేవునికి భయపడుతూ నువ్వు చేస్తున్న వ్యాపారంలో పనిచేసినట్లయితే, నువ్వు దేవునికి భయపడుతూ ఏసేపేలైతే మరి పోతి పర్వ దగ్గర పనిచేసినప్పుడు దేవునికి భయపడ్డాడు, పర్వ దగ్గర పనిచేసినప్పుడు దేవునికి భయపడ్డాడు, నువ్వు కూడా ఆ రీతిగా దేవునికి కనుక భయపడుతున్నట్లయితే దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు, జనరేషన్ టు జనరేషన్ దేవుని కనికరం రావాలి అని అంటే నువ్వు దేవునికి భయపడేవాడు. యేసు అంటాడు తన అన్నలందరూ తన ముందు నిలబడినప్పుడు, నేను దేవునికి భయపడేవాడును అంటాడు, నేను దేవునికి భయపడేవాడును అంటాడు. మరి మాట నువ్వు ధైర్యంగా చెప్పగలవా, నేను దేవునికి భయపడేవాడును అని? నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో నీ పిల్లలు నీ జీవితాన్ని గమనిస్తుంటారు. చూడండి, నా తండ్రి లేదా నా తల్లి దేవునికి భయపడి ఆ యొక్క టీవీలో వ్యర్థమైన వాటిని వాళ్ళు చూడలేదు, లేదా నా తల్లి నా తండ్రి దేవునికి భయపడి వారు వ్యర్థమైన మాటలు వారు మాట్లాడలేదు, బూతులు వారు మాట్లాడలేదు, చెడ్డ మాటలు వారు మాట్లాడలేదు, ఏమండి బాధపెట్టే మాటలు వారు మాట్లాడలేదు అని పిల్లల మీ దగ్గర నుంచి దేవుని యొక్క భయాన్ని కనుక వారు నేర్చుకున్నట్లయితే వారు దీవించబడతారు. మరి నీ హృదయంలో దైవ భయం ఉందా? దైవ భయం కలిగిన దావీదు ఏ కూచామును లేచి దేవుని సన్నిధిలో మోకరించాడు. దైవ భయం కలిగినటువంటి అబ్రహాము తనకున్న ఏకైక కుమారుని తీసుకుని కొండ మరియా పర్వతం మీదకి వెళ్ళి తన కుమారుని ఏ కూచామునే బలిని అర్పించడానికి సిద్ధపడ్డాడు. దైవ భయాన్ని కలిగినటువంటి యేసేపు ఏమండి తన అన్నలందరికి కూడా కీడు చేయకుండా ఆయన మేలు చేసి వారిని పోషించగలిగాడు. ఏమండి ఐగుప్తిక మంత్రశాలలు దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి సంతానాన్ని చంపక వారిని సంరక్షించగలిగారు, రాజు యొక్క ఆజ్ఞ నిలక్ష్యపెట్టగలిగారు. దైవ భయాన్ని కలిగినటువంటి షడ్రగమేషుకు అభిజ్ఞలు విగ్రహాలకు మొక్కుగా దేవుని కోసం అగ్నిగుణంలో పట్టడానికి ఇష్టపడ్డారు. నీ జీవితంలో దైవ భయం ఉందా? నువ్వు దైవ భయాన్ని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నాకు దేవుడు అంటే తెలుసు, భక్తి అంటే తెలుసు, బైబిల్ అంటే తెలుసు అని చెప్పి ఒకవేళ నువ్వు భయం లేకుండా బతుకుతున్నావేమో, దేవుడంటే భయం లేకుండా మాట్లాడుతున్నాము, దేవుడంటే భయం లేకుండా చూస్తున్నాము, దేవుడంటే భయం లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నాము, అలా కనుక నువ్వు ప్రవర్తించినట్లయితే నువ్వు దేవుని యొక్క కనికరానికి దూరమైపోతావు. నువ్వు దేవుని కనికరానికి దూరమైపోవటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవుడు నీ పట్ల కనికరబడి ఆయన నిన్ను బట్టి అనేక మందిని కనికరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే తను ఎవరినైతే అభిషేకిస్తాడో వారిపైన తన కనికరాన్ని దేవుడు చూపిస్తాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 51వ వచనం, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగచేవాడు, అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. అభిషేకించినటువంటి దావీదు దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. సమూయేలు దావీదును అభిషేకించాలనుకోలేదు, కానీ సమూయేల ద్వారా దేవుడే దావీదును అభిషేకించాడు. ఈ అభిషేకించబడినటువంటి దావీదుకు మాత్రమే కాదు దేవుడు తన కనికరాన్ని చూపించాలని, తన జనరేషన్ తన సంతానం అంతటి మీద కూడా దేవుడు తన కనికరాన్ని చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి దైవ కనికరాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరి మీదకైతే కనికరం, దేవుడు యేసేవును ఉద్దేశించాడు, యాకోబును కనికరించాడు, ప్రేమించాడు. అందుకని యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి పరలోక రాజ్యంలో తన పేరును నోట్ చేసుకున్నాడు, అలాగే ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మనం పరలోకానికి మనం చేరాలి అని అంటే మన పైకి ఎవరి కనికరం రావాలంటే దేవుని యొక్క కనికరం అనేది రావాలి. దేవుని యొక్క కనికరం అనేది ఎప్పుడైతే వస్తుందో దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటావు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దావీదు గొరిలా దొడ్లో ఉన్న దావీదు, మరి అరణ్యంలో ఉన్నటువంటి దావీదు దేవుని కనికరం కోసం దేవునిక మరి అభిషేకం కోసం ఎంత కన్నీటితో ప్రార్థన చేశాడు. కాబట్టి 7 సార్లు దావీదు ప్రార్థన చేసిన దేవునిక కనికరం తన మీదకు వచ్చేటట్లుగా మరి ఆయన మీద అభిషేకం అనేది ఉంది కనుక ఆయన ఇప్పుడు కూడా కన్నీటితో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు తన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి తను తగ్గింపుతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది బట్టి
ఆయన చక్కని ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆయన జీవించగలిగాడు. దేవుని ఎలా ప్రేమించాలో తన జీవితంలో చూపించాడు. దేవుని మీద ఎలా ఆధారపడాలో తన జీవితంలో చూపించాడు. తనకు కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి కనికరాన్ని ఎలా పొందుకోవాలో దావీదు తన అనుభవంలో చూపించాడు. శత్రువులు తన చుట్టుముట్టిన, ప్రేమించిన వారందరూ ద్వేషించిన, నాన్నవారు ఎవరు లేనప్పటికీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని కనికరం కొరకు దావీదు ఇప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన చేసేవాడు కనుక దేవునికి కనికరాన్ని దావీదు పొందుకోగలిగాడు. ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నువ్వు దేవుని కనికరం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుడు నన్ను కనికరిస్తే నా బాధలన్నీ పోతాయని ప్రార్థన కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? నాకు ఉన్నటువంటి శోధనలన్నీ పోవాలంటే నీ దేవుని కనికరాన్ని పొందుకోవాలని దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుని చేత కనికరించబడతావో నీ జీవితంలో నువ్వు చాలా మంచిగా జీవించగలుగుతావు. 70 సంవత్సరాలు వచ్చినటువంటి యాకోబు అన్నాడు, దేవుడు నన్ను కనికరించాడు అని మాట్లాడతాడు. ఆదికాండం 33:11 కాబట్టి దేవుని చేత యాకోబు కనికరించబడినప్పుడు 70 సంవత్సరాల తన జీవితం జీవించిన జీవితం కంటే తర్వాత తాను బ్రతికినటువంటి 77 సంవత్సరాలు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని దావీదు దేవుని కొరకు జీవించగలిగాడు. దేవుని యొక్క కనికరం కొరకు ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక నీ జీవితంలో నువ్వు దేవుని కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేవుని కనికరం కొరకు నువ్వు మొరపెడుతున్నావా? దేవుని యొక్క కనికరం కోసం కనిపెడుతున్నావా? ఈ రోజుల్లో చాలామందికి దేవుని కోసం కనిపెట్టే అనుభవం ఉన్నట్ల బిజీ బిజీ లైఫ్ పనులు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి చాలామంది ప్రార్థనకు తక్కువ సమయాన్ని ఇస్తున్నారు, వాక్యాన్ని ధ్యానం చేయడానికి తక్కువ సమయాన్ని ఇస్తున్నారు. దేవునికి కనికరాన్ని కనిపెట్టుకోవాలని చెప్పి ఆశతో ఆసక్తితో ఎదురు చూసేవాడు చాలా తక్కువైపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. మంచి దినాలలో నీ పైకి దేవునికి కనికరము కనుక వచ్చినట్లయితే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి కనికరం కనుక నీ మీదకు వచ్చినట్లయితే నీకు ఉన్నటువంటి అనారోగ్యం పోయి నువ్వు ఆరోగ్యవంతుడు కాగలుగుతావు. దేవునికి కనికరం కనుక నీ మీదకి వచ్చినట్లయితే నీ మనసులో ఉన్న సమస్యలు, నీ మనసులో ఉన్న కలవరాలు, నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు ఈ భూమి మీద నువ్వు బ్రతకగలుగుతావు. మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరి కనికరం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? మనుషులు కనికరించాలని చెప్పి ఎదురు చూస్తున్నావా? అధికారులు కనికరించాలని చెప్పి ఎదురు చూస్తున్నావా? ఈ లోకంలో ఏమండి ఈ భూ సంబంధమైన వాటి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? నువ్వు ఎవరి కనికరం కోసం కనిపెట్టాలంటే దేవునికి కనికరం కోసం నువ్వు కనిపెట్టాలి. నువ్వు ఎవరి కనికరం కోసం నువ్వు ప్రార్థించాలంటే దేవుని కనికరం కోసం కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవుడు కనుక నీ మీద కనికరపడ్డాడు అంటే నువ్వు తరతరాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిపోతావు. దేవుడు కనుక నీ మీద కనికరపడ్డాడు అంటే దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటావు. దేవుడు కనుక నీ మీద కనికరపడ్డాడు అంటే బ్రతికిన కొద్ది దినాలు పరిశుద్ధుడిగా ప్రత్యేకమైన వాడిగా ప్రభు బిడ్డగా ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి. నీ ప్రార్థనా విధానం ఎలా ఉంది? నీక ఎవరిని వాక్య ధ్యానం ఎలాగుంది? నీ ఆత్మీయత ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకోండి. నాన్న ఏదో ప్రార్థన చేసేస్తున్నానులే అంటూ నామకార్థమైన ప్రార్థనలు చేస్తున్నాయమ్మా, ఏదో నేను బైబిల్ చదివేస్తున్నానని చెప్తూ నామకార్థంగా బైబిల్ చదివేస్తున్నాయమ్మా, ఏదో నేను చర్చకు వస్తున్నానని చెప్తూ నామకార్థంగా నువ్వు బ్రతికేస్తున్నావు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కనికరించాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ కఠిన హృదయాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ బండ హృదయాన్ని బద్దలు కొట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ హృదయంలో కన్నీరు పశ్చాత్తాపం కలగకపోతే, అయ్యా నీ కనికరం నా మీదకి వస్తే నాలో ఉన్న కఠిన హృదయం తొలగిపోతుందయ్యా, నేను మాంస హృదయం కలిగి నేను ప్రార్థన చేయగలుగుతానయ్యా, నీకు అనుకూలమైన హృదయాన్ని నాకు ఇవ్వనైనా అని ప్రభువును అడుగు. ఆయన యథార్థవంతులను బలపరుస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మనమే కఠినమైన హృదయం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుని కనికరాన్ని ఎలా పొందగలుగుతావు? మొదట నీ కఠినమైన హృదయం తొలగిపోయేటట్లుగా నువ్వు దేవుని కనికరం కోసం ప్రార్థించు. మొదట నీకు భ్రష్ట హృదయం మార్చబడేటట్లుగా నువ్వు దేవుని కనికరం కోసం ప్రార్థించు. మొదట నీకు అంతరంగంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావం తొలగిపోయేటట్లుగా దేవునికి కనికరం కొరకు
ప్రార్థించు. కనుక భక్తులు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నారు. అబ్రహాం దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, దావీదు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, అదే రీతిగా పౌలు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, యాకోబు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. నువ్వు కూడా దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన. కనుక మరి నీ పైకి దేవుని కనికరం వచ్చిందా? ఒకవేళ దేవుని కనికరం కనుక నీ పైకి రాకపోయినట్లయితే అయ్యా నన్ను కనికరించునాయన, నీ కనికరం కోసం నేను కనిపెడతానయ్యా, నీ కనికరం కోసం నేను కన్నీళ్లు కారుస్తానయ్యా, నీ కనికరం కోసం నీ సన్నిధిలో నా సమయాన్ని ఇచ్చిస్తాను ప్రభువా. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో, నిర్ణయం చేసుకో. మొదటిగా దేవుడికి అనుకూలంగా బ్రతకాలని కోరుకో, రెండవదిగా ఆయనకి భయపడాలని కోరుకో, మూడవదిగా ఆయన ద్వారా అభిషేకించబడాలని కోరుకో. అంతే. ఇక ప్రతి దినము కూడా నీ పైకి దేవుని కనికరం దిగువసం. నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను కంటికి కనుపాపాలే కాపాడుకుంటాడు. నువ్వేం చేస్తున్నా దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కరుణమయుడు. ఆయన దగ్గర కుష్ఠరోగి వచ్చినప్పుడు కనికరబడి ఆయన ముట్టి బాగు చేశాడు. ఆయన దగ్గరికి మరి ఆ యొక్క యాయలు వచ్చినప్పుడు కనికరబడి తన కుమార్తెను ఆయన బాగు చేశాడు. మరి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు వేదవరాలు తన కుమారుడు కోల్పోయాడని చెప్పి బాధపడుతున్నప్పుడు ఆయన కనికరబడి ఆ పాడిని ముట్టి వేదవరాల కుమారుని తిరిగి ఆయన బ్రతికిచ్చాడు. కాపర్లేని చెనుల పట్ల ఆయన కనికరపడ్డాడు. ఆహారం లేని ప్రజల పట్ల ఆయన కనికరపడ్డాడు. ఆయన రోగుల పట్ల ఆయన కనికరపడ్డాడు. నాకు ఏది కూలేదు, ఏ దారి లేదు, నాకు ఆత్మహత్య శరణ్యం అనుకున్నటువంటి వారి మీద ఆయన కనికరపడ్డాడు. వారి జీవితాలను ఆయన మార్చాడు. ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డ, నాకున్న రోగంలో ఇక నన్ను ఎవరో బాగు చేయలేరని నువ్వు అనుకుంటున్నామో, నేను పుతన రోగంతో నేను బాధపడుతున్నాను అనుకుంటున్నామో, అయితే ఆయన నీ మీద కనికరపడాలనుకుంటున్నాడు. ఆయన నీకు ఒక నూతన జీవితాన్ని, నూతన యొక్క ప్రారంభాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేసి ఆయన నీ స్థితిని మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి ఆయన నిన్ను కూడా బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి కఠినమైన నీ హృదయంలో ప్రభుకు చోటిచ్చి అయ్యా నన్ను కనికరించయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? పాడైపోయిన నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చి నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేయగలుగుతావా? ఆయన కనికరం కోసం ప్రార్థన చేయాలని నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఇంతేలే క్రైస్తవ జీవితం అంటే అని చెప్పి వ్యర్థంగా గడిపేస్తావా? అలా గడపడం దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఆయన కనికరమును చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని యందు విశ్వాసాన్ని ఉంచగలుగుతావా? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ప్రభునందు విశ్వాసాన్ని కనుక నువ్వు ఉంచినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకొనగలుగుతావు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకొనగలుగుతావు. ప్రభు యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు చేయగలుగుతావు. ప్రభు యొక్క సహాయాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకొనగలుగుతావు. మన నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. కనుక దేవుని యొక్క కనికరం నీ పైకి వచ్చేటట్లుగా, దేవుని యొక్క కనికరం నీ పైన ఉండేటట్లుగా ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ఖచ్చితంగా ఆయన మీకు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఎన్నో దారులు తిరిగామో, బతుకు మీద విరక్తి కలిగి ఉన్నామో, కలరంతో నిండిపోయి ఉందేమో నీ బ్రతుకంతా, ప్రీతితనంతో ఉన్నాయేమో, ఎవరు సహాయం చేయరని నువ్వు మనసులో దిగులు పడుతున్నాయేమో, ఇక నాకు ఏ దారి లేదని చెప్పి నువ్వు నిరుత్సాహపడుతున్నాయేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా కనికరం వైపు చూడు అని దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి దేవా కలిగిల్చయ్యా యథార్థ హృదయంతో కలకలు ప్రార్థనలు చేయగలిగితే, దేవా లలు కలికరిల్చయ్యాలి మనస్ఫూర్తిగా కలకలు ప్రార్థనలు చేయగలిగితే, దేవా లలు కలికరిల్చయ్యా ఈ మరణ పడకలపై ఉల్లాలి నువ్వు ఉల్ల స్థితిలో నేను ప్రార్థన చేయగలిగితే, దేవా లలు కలికరిల్చయ్యాలి నీకుల్ల పాపపు స్థితిలోనే ప్రభు సేదలు పశ్చాత్తాపడగలిగితే, శుక్ర మీదకి వచ్చి నా కలికరం, కుష్ఠరోగి మీదకి వచ్చిలా కలికరం, వరల పడకల మీదలా
ఆయన యాయిరు కుమార్తె మీదకి వచ్చేలా కలిగి రావు. ఈ సభలో ఆయనని పైన చూపించాలని కోరుకుంటున్నాడు. ఈ సభలో ఆయన కలికరవలు పైన చూపించి నీ బ్రతుకులు మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ సంవత్సరాలుగా వాక్యం వింటూ కఠినమైన ఉదయాలు కలిగి ఉన్నాయో, ఒకవేళ వాక్యలు పాటించలేకపోతున్నావో, అయ్యా నా హృదయాలు మార్చేయాలి, నా బ్రతుకులు మార్చేయాలి. నువ్వు ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఆయనని పైన కలికిన పడి ఆజ్ఞలు పాటించే పెద్దల హృదయాలకి వాళ్ళని ఆశపడుతున్నాడు. నీ బ్రతుకు అలాంటిది అయినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా నేను ప్రకటిస్తున్న జీవగల దేవుని తట్టు తిరుగు. మనస్ఫూర్తిగా నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ నేను ప్రకటిస్తున్న దేవుని వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేయించుడు. ఆయన నీ పైన కనికిర పడబోతున్నాడు. ఆయన నీ పట్ల ఈ సమయంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ సమయంలోని ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని నీ హృదయంలో ఆయన చేయబోతున్నాడు. ఆయన సజీవుడు, జీవం కలిగినటువంటి దేవుడు కనుక నీ హృదయంలో గొప్ప మార్పును ఆయన కలగజేసి, నీ హృదయంలో ఉన్న బాధను భయాన్ని ఆయన తొలగించి శాంతి సంతోషాలతో ఆయన నింపబోతున్నాడు. నాతో పాటు ప్రార్థనలో గీపించండి. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన. అయ్యా ఇప్పటి వరకు ఈ మాటలు వింటున్న బిడ్డలను మీరు ప్రత్యేకంగా దర్శిస్తున్నందుకు అని స్తోత్రాలు. మరో పడకల పైన ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో అటు వారందరి మీదకి నీ కనికరం వచ్చిందిగా కని పలుకుతున్నా. ఎవరైతే పాపాల చేత, అపరాధాల చేత కొట్టబడుతూ అయ్యా తండ్రి నా హృదయాన్ని మార్చాను ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారందరి మీదకి నీ కనికరం వచ్చిందిగా కని పలుకుతున్నాను నేను. అయ్యా ఎవరైతే నా ప్రభా నామకార్థంగా జీవిస్తూ భయం లేక నా ప్రభానికి అనుకూలమైన జీవితం లేకనైనా బ్రతుకుతున్నాయినా ఈ సమయంలో కన్నీళ్లు కారుస్తున్నారు, వారందరి మీదకి నీ కనికరం వచ్చిందిగా కని పలుకుతున్నాను నాయన. అయ్యా దావీదు పైన చూపిన కనికరం, అబ్రహాం పైన చూపిన కనికరం నాయనా, నాయనా నాయనా కుష్ఠరోగుల పట్ల, పేదల పట్ల నాయనా, నాయనా రోగుల పట్ల చూపిన కనికరం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీద మీరు చూపుతున్నందుకు అని స్తోత్ర. అయ్యా ఈ మాటలు ఏ రోగైతే ఈ మాటలు వింటున్నారో వారందరి మీదకి నీ కనికరం వచ్చింది కానీ వారందరిని మీరే స్వస్థపరచమని, రక్షలేని బిడ్డలందరూ కూడా రక్షణ భాగ్యాన్ని దయచేయమని, మార్పు లేని వారందరికీ మార్పును దయచేయమని, నీ కనికరంతో వారిని నింపమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వరీముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె ఆమె. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా క్రీస్తాహస ప్రార్థన మందిరంలో కంగటావలో ప్రతి నెల కూడా 24 గంటలు ప్రార్థన జరుగుతుంది. మరి ఆ ప్రార్థనలో మీరు పాపు పొంది మీ ప్రార్థనా జీవితాలు బలపరుచుకోవాలని ఆశించినట్లయితే, మీరు రకరకాలైన సమస్యల చేత వేధించబడుతూ ప్రార్థనలో మీరు మార్పు కోరుతూ ఒక నూతన జీవితాన్ని జీవించాలని మీరు కోరుకున్నట్లయితే ఆయన 24 గంటల ప్రార్థనకి రండి. మీకోసం మేము ప్రత్యేక ప్రార్థన చేస్తాం. గొప్ప విడుదల, దేవుడిచ్చే స్వస్థత, ఆశీర్వాదాన్ని మీరు పొందుకొనగలుగుతారు. దేవుడు ఇక మాటలు దీవించుగాక. ఆమెన్.